మంచు విష్ణు కాజల్ అగర్వాల్ అక్క తమ్ముళ్ళుగా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మోసగాళ్ళు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, రాణా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే హీరో మంచు విష్ణు, నవదీప్, సునీల్, కాజల్, రాజా రవీంద్ర ఇతర నటీనటులు హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మోసగాళ్ళు సినిమా గురించి డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన కొడుకు విష్ణుపై ప్రశంసలు కురిపించాడు. ఏ తండ్రి బిడ్డను సభలో పొగడకూడదని శాస్త్రం చెప్తుంది, రహస్యంగా పొగడాలంటూ చెప్పుకొచ్చారు. తన కొడుకు మంచి నటుడని, ఈ సినిమాలో విష్ణు పెర్ఫార్మెన్స్ అద్భుతమని, విష్ణు బాగా చేస్తాడు కనుకునే ఇంత మంచి నటుడు అయ్యాడంటూ చెప్పుకొచ్చారు. అలాగే విష్ణు వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటూ చెప్తుండగానే ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. దీంతో స్టేజ్ మొత్తం చీకటి కమ్మేసింది. దీంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేస్తూ లైట్స్ ఆఫ్ చేశారేంటయ్యా అంటూ తన స్పీచ్ ను కొనసాగించారు. నువ్వు చేసినటువంటి పర్ఫార్మెన్స్ విష్ణు, బిడ్డను సభలో పొగడకూడదనేది శాస్త్రం, మీ అందరికీ తెలిసిందే. వేరే రహస్యంగా పొగడాలట, బాగా చేశాడని డైరెక్ట్గా చెప్పకూడదు నువ్వు బాగా చేసావని. బాగా చేయకపోతే ఇంత మంచి నటుడు ఎందుకు అవుతాడు? మీ అందరి ఆశీస్సులు. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. లైట్ ఆఫ్ చేశారంటే సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథతో మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా చేసిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో విష్ణు అక్కగా కాజల్ నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ పాత్రలో నటించాడు.